విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా సైందవ్ శైలాష్ కోలను దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలోని కీలకమైన ఎపిసోడ్ పూర్తయింది అత్యంత క్లిష్టమైన వాతావరణంలో పదహారు రోజుల పాటు కష్టపడి ఈ షెడ్యూల్ని పూర్తి చేసినట్టు తెలిపారు మేకర్స్ క్లైమాక్స్ ఎపిసోడ్ ని వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ గా డిజైన్ చేశారు రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని ఆయన అభిమానులతో కలిసి మైసూర్లో చూశారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆయన అభిమానులు చుట్టుముట్టారు స్క్రీన్ మీద కనిపించింది కాసేపు అయిన ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు శివరాజ్ కుమార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది ముఖ్య అతిథులుగా నాని రాణా హాజరయ్యారు దుల్కర్ గత సినిమాలన్నిటికన్నా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు మేకర్స్ ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ కి చాలా మంచి స్పందన వస్తుందని అన్నారు దుల్కర్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా యోగి నిన్నత హీరోయిన్గా నటించారు ఈ సినిమాను ఈ నెల పద్దెనిమిది రీ రిలీజ్ చేయనున్నారు రెండు వేల ఏడులో విడుదలైంది యోగి పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ వినాయక్ ఇటీవల యోగి ఫోర్కే రీ రిలీజ్ ట్రైలర్ పోస్టర్ లాంచ్ చేశారు త్వరలోనే కేజీఎఫ్ త్రీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాలకు విశేషమైన స్పందన వచ్చింది డైరెక్టర్ ప్రశాంతిల్ త్వరలోనే కేజీఎఫ్ త్రీని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం సోలార్ పనుల్లో బిజీగా ఉన్నారు ప్రశాంతిల్ ఈ సినిమా విడుదల కాగానే కేజీఎఫ్ త్రీ పనులు షూరు చేశారని బెంగళూరు న్యూస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్